సరస్వతికి నమస్కారం. ఒక 25-30 years నుంచి రక్ష అనే ఆర్గనైజేషన్ తోటి కొత్త గొప్ప యాక్టివిటీస్ చేయటం మొదలెట్టింది. సొసైటీలో ఉన్న ఈవిల్స్ని చేయటం. సరే 1-2 years నుంచి బాగా అలసిపోయాను, ఆగిపోలేదు, అలసిపోయాను. సరే చాలామంది ఉన్నారు కదా, బోల్డ్ మంది చేస్తున్నారు. మా సత్య లాంటి వాళ్ళు, లేకపోతే రామ్ లాంటి వాళ్ళు, మిగతా ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ తోటి కొంచెమే డిస్టర్బ్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ కూడా మనం మర్చిపోయాం కదా. ఇప్పుడు వేరే 2-3 రోజులు అంటే 10-15 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది, 1-2 ఇన్సిడెంట్ జరిగినాయి. అందరూ డిస్టర్బ్ అయినారు, దేశము ప్రపంచం మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యారు. 2-3 రోజుల నుంచి అది మర్చిపోయాం. వేరే ఇష్యూస్ ఉన్నాయి, వేరే ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. సరే ఏదైనా కూడా మెమరీ చాలా తక్కువ మనకి. సో మనం బాగున్నాం, మనం ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని కూడా ఆఖరికి మార్చలేం. సో ఎక్కడి నుంచో మొదలు కావాలి, మన ఇంటి నుంచి మొదలు కావాలనుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిని ఎంచుకోవడం జరిగింది. కారణం ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. మనం కోర్టులలో కేసులు ఇచ్చినా ఏం జరిగినా కూడా ఒక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. మిగతావన్నీ మారుతాయి కానీ పోలీస్ స్టేషన్ పరిధులు చాలా తక్కువగా మారుతాయి. అందుకని ఇది ఎంచుకోవడం జరిగింది. దీన్ని కనుక మనం బంగారంలాగా చేసుకుంటే, మార్క్ మై వర్డ్స్, దేశం మొత్తం బాగుపడుతుంది, హోల్ కంట్రీ. అది మన అదృష్టం. నాకు కొన్ని స్వార్థాలు. నేను సీతాఫల్ మండలిలో పుట్టాను. ఇక మా వారు సత్య ఇక్కడ వారసుగూడలో ఉంటాను. నేను పుట్టింది కూడా ఈ కుట్టి వెల్లడి హాస్పిటల్. ఇక్కడి నుంచి ఇటు స్ట్రైట్ ఎడితే లెఫ్ట్ సైడ్ హాస్పిటల్లో ఉన్నాను. అందుకు ఆ స్వార్థం మన ఊరు అనుకుంటాం కదా, మన బడిలాగా. సో ఒక 7-8 ఏళ్ల క్రితం ట్రై చేసిన స్కూల్ నుంచి కూడా వెనకాల ఏదో 4 లారీల ఎర్రమట్టి వేసి కిచెన్ గార్డెన్ ట్రై చేశాను. చెప్పా కదా, అంటే ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అని అనలేను. నాదే తప్పు, నేనే రాలా. 6-7 years నుంచి మీ దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది కొంచెం. సో ఎనీహో ఇవాళ స్టార్ట్ చేసాం. ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది, ఎలా ఆపటం, ఇవేమొద్దు మనకి. నో బ్లేమ్ గేమ్. ఇవాళ మనం ఎలా బాగుండాలి అని స్టార్ట్ చేయాలి. జనరల్గా చాలామంది స్వార్థాన్ని కొంచెం వదిలేయండి అని అంటారు కదా. నేనేమంటే ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన స్వార్థపరులు కావాలి. మొత్తం నేను 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 అన్నాను. నేను చాలా బాగుండాలి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు వాళ్ళు కూడా బాగుంటే మీరు ఉంటారు. నెక్స్ట్ కాలేజీకి వస్తే ఇక్కడ బాగుంటారు. మీ ఫ్రెండ్స్ అందరూ బాగుంటే లెట్ us సెలబ్రేట్ అనుకుంటారు. మీ ఫ్రెండ్స్ తోటి పోయి ఇంకా ఎక్స్టెండ్ అయ్యి వేరే క్లాసెస్, కాలేజీ మొత్తం బాగుంటే బాగుంటుంది అనుకుంటారు. సో మీరు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం బాగుండాలి, బాగుండి తీరుతుంది. నేనే బాగుండాలి, నేను నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనకి దగ్గర ఏది ఉంటే అది ఇస్తాం కదా. మన దగ్గర ఆనందం ఉంటే ఆనందం ఇస్తాం, ఏడుపు ఉంటే ఏడిపిస్తాం. నెగిటివ్ ఎనర్జీ రాలేదు కదా అట్లా. సో నాకు ఎంత ఆశ అంటే నేను ఒక్కడిని ఈ ప్రపంచాన్ని మార్చగలను. నాతో పాటు నేను ఒక్కరున్నాను. మీ ఇద్దరు చాలు, మీ కిందకి వెళ్ళిపోయి లెసన్ చెప్పుకోండి అంట. మరి నేనొక్కడిని మీ ఇద్దరమే మారిస్తే ఆయన మీరు 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 ఎంత బలం, ఎంత స్ట్రెంగ్త్ ఒక్కసారి ఆలోచించండి దయచేసి. అండ్ విల్ స్టార్ట్ విత్ ఎనఫ్ ఆఫ్ ప్రీచింగ్స్. రోజు మన వాట్సాప్ గ్రూప్స్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అసలు ఈ గ్రూప్లో ఎందుకున్నాం అన్న లెవెల్ ప్రీచింగ్స్ ఉంటాయి కదా. మంచి, చెడు, ఎవ్రీథింగ్ పంపింది. 3 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు నాకు. 6 మిగతా నెంబర్ నాకు గుర్తు రాలి, అందుకే 2 నేను పెట్టాను. 100 ఒకటి, అసలు ఒకటి రాలనుకున్నాను. అమెరికాలోని వాటిలో 9-11 అంటే 2వ క్లాస్ పిల్లవాడి నుంచి అమ్మ, నాన్న గట్టిగా అరుచుకున్నారు అనుకో, వాడు 9-11 కొడతాడు. 9-11 అంటే వాడు అని ఏడుస్తుంటాడు, చెప్పలేదు కూడా. ఫైట్ అంటాడు, వాడు వచ్చేస్తాడు. సరే మనకి నాకు తెలిసి ఒక 36 వాట్సాప్ నెంబర్లు, 67 స్టేట్ నెంబర్లు, 36 కంట్రీ నెంబర్స్, తర్వాత ఏదో 1098 ఇంకోటి ఉన్నట్టు ఉన్నాయి. నాకు తెలీదు, నాకు మర్చిపోతాను. లక్కీ నాకు అసలు 100 గుర్తొచ్చింది. మా సత్య గుర్తు చేసి, లేదు సార్ 112 కూడా ఉంటుంది అని చెప్తే 2 నెంబర్లు వేసాను. 2 నెంబర్లు ఒకటి తీసేయాలని నాకు కోరిక. ఒకటే నెంబర్ కదా. వీఆర్ హియర్ టు కన్ఫ్యూజ్ ది హోల్ సొసైటీ. మనం వ్యవస్థల్ని బాగా పాడైపోయినాయి బాగా అని తిట్టుకోకుండా బాగు చేసుకోవాలి. మనం పార్ట్ ఆఫ్ ది వ్యవస్థ. ఐఎమ్ లాయర్ బై ప్రొఫెషన్. ఈ 2019కి 40 years ఆఫ్ మై లీగల్ ప్రొఫెషన్. నేనేమంటానంటే మనమే బాగుంటాం, మనమే చేసుకోగలం, మనమే బాగుండగలం. ఏ కష్టంలో కథమోగా కథమోగా కరెక్ట్. There is a saying in English, he who does not hope to win has already lost. అందుకు నేను ఇద్దరంటే మరి మేమిద్దరం మేము దిగిపోవాలని కోపం చెడిపోవాలి లెక్క ప్రకారం ఇంత బలం ఉంది ఎందుకు చేయాలి? సో ఎట్లా చేద్దాం, దట్ ఈస్ గో ఫర్ ఇట్. ఇవాళ 3 క్లబ్స్ ఇనాగ్రేట్ చేస్తాం మన కాలేజీలో. ఒకటి లీగల్ క్లినిక్, గవర్నమెంట్ ప్రకారం రూల్ ప్రకారం స్కూళ్ళల్లో కూడా ఉండాలి. మరి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక కాలేజ్ డాక్టర్ లీగల్ క్లినిక్ ఇవాళ ఇనాగ్రేట్ చేస్తాం. సార్ నేను డాక్టర్ తిరుపతి గారిని మీ స్టూడెంట్ అడ్వైజర్ కాబట్టి కొన్ని పేర్లు పికప్ చేయమని చెప్పాను. సార్ చేస్తాను, హీ విల్ టెల్ లీగల్ క్లినిక్. తర్వాత గ్రీన్ క్లబ్ అని ఒకటి అనుకున్నాం, మొక్కలు, గ్రీన్ టీ, కిచెన్ గార్డెన్. రీజన్ ఏంటో చెప్తారు, బాగా డిప్రెషన్లో గ్రీన్ థెరపీ అనే కాన్సెప్ట్ ఉంది. బాగా డిప్రెషన్లో ఉన్న ఎవరికైనా సరే చిన్న మొక్క ఇచ్చి ముందు కొంచెం ఎండిపోయిన ఆకలి అవి తీసేయండి, కొంచెం చుట్టూ ఇది బాగుంటుంది వాటర్ స్ప్రింకిల్ చేయండి అంటే 10 నిమిషాల్లో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాడిని పడుకోబెట్టి సైకియాట్రిస్ట్ లేదా కరెంట్ షాక్లు ఇచ్చిన దానికంటే ఈ 10 నిమిషాలు మొక్కతో మాట్లాడిస్తే వాడికి తగ్గిపోతుంది. బిలీవ్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఓకే, మూడోది సార్ ఇవి బాగానే ఉన్నాయి అందరు చెప్తున్నాను నాకు పెద్ద మజాన్ అయ్యాను అంటారని నాకు తెలుసు. అందుకని మనం ఫిల్మ్ క్లబ్ సరదా ఫిల్మ్ క్లబ్ని టు ఎంజాయ్, టు రిఫ్రెష్ అవర్ సెల్ఫ్, టు రిలాక్స్. అలాగే ఉట్టి రిలాక్స్ కాదు కదా, సినిమా కోసం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, వాళ్ళని ఆర్టిస్టుని దగ్గర నుంచి చూడాలని జీవితాన్ని పణం పెట్టేసుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. ప్లస్ ఈ మధ్య కొత్త మార్పు ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసి అమెరికాలో చదివిపోయి నెలకి 4-5 లక్షల జీతం వచ్చేవాళ్ళు కూడా ఆ ఉద్యోగాలు వదిలేసి ఇక్కడ సినిమాలు తీద్దామని వస్తున్నారు. ఐఎమ్ షూర్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ యువర్ సైడ్ మొబైల్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి లేదా అందులో యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి రాసి చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం కదా, మంచి మంచి సినిమాలు ఫిల్మ్ అప్రిసియేషన్ లాగా చేసుకున్నాం. ఇందేదో హాల్ ఉన్నట్టుంది కదా మనకి, స్క్రీన్ ప్రొజెక్ట్ ఉంది, మంచి సినిమాలు అంటే కొన్ని మీరు చూస్తున్నారు. ఆ సినిమా చూడగానే పలానా సినిమా చూశాను, నాకు అనిపించింది బ్లేడ్తో మా చెల్లెలు గొంతుకొచ్చాను, పలానా సినిమా చూసాం, 10వ క్లాస్లో నేను ఇంకో అమ్మాయి మా క్లాస్మేట్ లేచిపోయాం అనేవి కాకుండా పాజిటివ్గా ఉండే సినిమాలు కొన్ని 100లు ఉన్నాయి. వేర్ యూ విల్ ఎంజాయ్. దీంతోపాటు అంటే బయటకు వెళ్ళి చెప్పద్దు, నాకు వీలైనంత వరకు ఈ ఫిల్మ్ అప్రిసియేషన్లో ఐ ట్రై టు ఇన్వైట్ few celebrities without notice. వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో నేనేమంటే ఈ 3 క్లబ్లలో ఎవరెవరికి ఏదేది ఇష్టం ఉందో మీరు తిరుపతి గారితో సార్ తోటి నేను గారితో చెప్పాను. వీక్లీ ఒక 1 అవర్ 2 అవర్స్ అకార్డింగ్ టు మీ టైం టేబుల్ వాళ్ళ టైం టేబుల్ అండ్ మైండ్. అది చెప్పడానికంటే ముందు మిమ్మల్ని ఇక్కడ రమ్మంటానికి సార్లు ఫోన్ చేశారు చెప్పారు, లేదా టీమ్ లీడర్ అంటే క్లాస్లో హెడ్స్తో చెప్పా రావాలి జాగ్రత్త ఎవరు లేకపోతే బాగుండదు అసహ్యంగా ఉంటుందంటే వచ్చారు. నేను వాళ్ళ తరఫున మీకు హామీ ఇస్తా, బోరు కొడితే ఇలా చేయొచ్చేసి సార్ వెళ్ళిపోతాం సార్ సార్ తిట్టేయడానికి వస్తున్నాను భయపడి అంటే ప్లీజ్ గో. అలాగే ఈ 3 క్లబ్లలో కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉండి చాలా బాగుంది అనుకుంటే వెల్కమ్ అండ్ వాళ్ళని మేము అడాప్ట్ చేసుకుంటాం. మేమంటే ఈ 4 మీరు ఆర్గనైజర్ అండ్ స్టాఫ్ మెంబర్స్. వీ విల్ సీ టు ఇట్ దట్ యూ విల్ డూ వండర్స్. ఈ 3 క్లబ్స్ విల్ సీ టు ఇట్ అంటే మేము మిమ్మల్ని మీరే ఫైట్ చేస్తారు మీకోసం ఈ 3 క్లబ్స్. ఓకే, మాట్లాడాలి 2 నిమిషాలు. శ్రీరామ్ అని పీపుల్స్ హై స్కూల్ అలం చాలా యాక్టివిటీస్ ఓల్డ్ స్కూల్స్లలో పనిచేస్తారు. మావాడు సత్యా గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే నెక్స్ట్ మీటింగ్ పెట్టుకోవాలి, అన్నీ చేస్తారు సొసైటీకి సంబంధించి. ఐ డోంట్ నో యువర్ అనదర్ గెస్ట్ బట్ ఆ అమ్మాయి కూడా ఇందులోనే ఉంది కాబట్టి వచ్చి లేకపోతే బోర్ కొడుతుంది వచ్చేది కాదు. ఐ నో. సో చాలా మంది చాలా ఆర్గనైజేషన్స్ నేను కొంత పోస్ట్ పెట్టాను. అది అనదర్ ఇంపార్టెంట్. దీనికి చీఫ్ అడ్వైజర్గా Shilkal Kuda Development Committee Chief Advisor ga MP ni aduguda antuna naku time ledu adigithe oppukuntaru. Local MLA Deputy Speaker Padmarao garu adigane ayana oppukunnaru. He is under attack. Alage local corporators, contested corporators, all organizations, mahila mandalas, NGOs, individual prati okkallani ee chattani baavu cheyadaniki akkada patta chinna paper ni tiyadaniki పూనుకున్న ప్రతి వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తాం. నో క్రిటిసిజం, నో బ్లేమ్. ఏం చేద్దాం అనుకుంటే నేను మావాడు సత్య మాటమాడికి సత్య అంటుంటే సత్య కూడా అక్కడ నాకు ఇన్స్పిరేషన్ అన్ని ఫాస్ట్గా నేను డిసిషన్ తీసుకుంటాను. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెగిటివ్గా వెళ్ళిపోతుంటే బిలీవ్ మీ సత్య, ఐ క్యాన్, యూ క్యాన్, వీ క్యాన్ అన్న